హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గురు టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వన్ ప్లస్ బడ్స్ ప్రో 2 ఒక అన్బాక్సింగ్ రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు నా చేతిలో ఉండేదే వన్ ప్లస్ బడ్స్ ప్రో 2 ఒక బాక్స్ అయితే ఇది ఫ్రెండ్స్. మీకు ఇది వచ్చేసి గ్రీన్ కలర్, కాబట్టి మీకు పైన అయితే గ్రీన్ అయితే మెన్షన్ చేశారు. ఒకవేళ మీకు రెడ్ బ్లాక్ కలర్ అయితే బ్లాక్ గ్రీన్ ఏ కలర్ అయితే ఆ కలర్ అయితే ఇక్కడ పైన అయితే వస్తుంది. మీకు ఇక్కడ బాక్స్ పైన వచ్చేసి హైరెస్ ఆడియో వైర్లెస్ అని వచ్చేసింది. మీకు ప్రో 2 ఇటు నేమ్ అండ్ ఇది గ్రీన్ కలర్, కాబట్టి గ్రీన్ కలర్. ఇట్ సైడ్కి వచ్చేసి వన్ ప్లస్ డైన్ ఆడియో అయితే ఇచ్చేసారు. కింద అయితే ఏం లేదు, ఇట్ సైడ్ సేమ్ వన్ ప్లస్ డైన్ ఆడియో అని ఇచ్చేసారు. మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్కి వచ్చేసరికి దీని మీద స్పెక్స్, ప్రైజెస్ అండ్ బాక్స్లు ఏమేమి వస్తాయో మొత్తం అయితే మెన్షన్ అయితే చేశారు. మీకు ప్రైజింగ్ వచ్చేసి మీకు 14,000 అయితే బాక్స్ మీద అయితే ఉంటుంది. బట్ మీకు 14,000 అయితే కాదు, మామూలు టైమ్స్లో 11,000 కానీ 10,500 అలా అయితే ఉంటుంది. బట్ మీరు అంత ప్రైస్ పెట్టి అయితే కొనకండి. మీరు డిస్కౌంట్ సేల్లో తీసుకుంటే ఇది 9,000కు 8,500కి అలా అయితే వస్తుంది. 8,500కి అలా అయితే మీకు మంచి డీల్ అయితే వస్తుంది. 11,000 అయితే కొనకండి. మీరు డిస్కౌంట్స్ వచ్చేంతవరకు వెయిట్ చేసి అయితే తీసుకోండి. ఇప్పుడు అన్బాక్స్ చేస్తాం, బాక్స్లో ఏమేమి ఉన్నాయో వచ్చి చూద్దాం. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను, బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూస్తాం. మీకు ఓపెన్ చేస్తానే బర్డ్స్ ఫర్ లైఫ్ అని అయితే ఉంది, ఇది ఇక్కడ పెట్టడం. మీకు ఇవైతే బర్డ్స్ అయితే ఇవి బర్డ్స్ అయితే పక్కన పెడదాం. ఇంకా ఏమేమి ఉన్నాయితే బాక్స్ అయితే తీద్దాం. అయితే ఇవే సిలికాన్ ఇయర్ టిప్స్. మీకు స్మాల్ అయితే స్మాల్, మీడియం స్మాల్, లార్జ్ అయితే ఉన్నాయి. మీడియం అయితే బాక్స్లో వచ్చినట్టున్నాయి. మీకు ఇంకా యాక్ సిరీస్లో అయితే ఏమొచ్చినాయి అయితే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. యాక్ సిరీస్లో అయితే కేబుల్ అయితే ఉంది. మీకు యూఎస్బిఏ నుంచి టైప్ సి కేబుల్ అయితే బాక్స్లోనే వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేశారు. మీకు ఇంకా బాక్స్ ఈ ఇయర్ టిప్స్ అని పక్కన పెడదాం. ఇక్కడ ఈ మాన్యువల్స్ అన్నీ అయితే ఏమొచ్చాయైతే చూద్దాం. మీకు రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్, ప్రోకు ప్రో 2 అప్డేటెడ్ వర్షన్కి ఏం తేడా అంటే మీకు మెల్లోడి ఇది డ్యువెల్ డ్రైవ్ టెక్నాలజీ క్రో క్రియేటెడ్ విత్ డైనాడియో అయితే వీళ్ళు క్రియేట్ అయితే చేశారు. సో దానికోసం మీకు వెల్కమ్ లెటర్ అయితే ఇచ్చారు. ఇంకా మీకు మాన్యువల్ అయితే ఉంటుంది. మీకు మొత్తం ఏది కావాలంటే మీకు అదంతా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ పక్కన అయితే పెడదాం. ఇప్పుడు బడ్స్ అయితే ఓపెన్ చేద్దాం. నా చేతిలో ఉండేది వన్ ప్లస్ బడ్స్ ప్రో 2 అయితే ఇవే, ఇవైతే ఓపెన్ అయితే చేద్దాం. ఇది వచ్చేసి మీకు టచ్ ఏరియా అనేది అయితే వీళ్ళు ఒక చిన్న బాక్స్లో ఒక క్యాటలాగ్ అయితే ఇచ్చారు. ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు గ్రీన్ కలర్ బడ్స్ అయితే ఇవే. మీకు వన్ ప్లస్ కింద చూడండి డైన్ ఆడియో అయితే ఇచ్చేసారు. మీకు ఫ్రంట్ సైడ్కి వచ్చేసి ఒక ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంది. మీకు ఇంకా చుట్టూ బ్యాక్ సైడ్ వచ్చేసి టైప్ సి ఛార్జర్ పోర్ట్ అయితే ఉంది. కింద అయితే ఇంకేం బటన్స్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఇదైతే ఓపెన్ అయితే చేద్దాం. చూడండి ఓపెన్ చేస్తాను. వీళ్ళు క్రో క్రియేటెడ్ విత్ డైన్ ఆడియో అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బటన్ అయితే ఉంది. మీకు ఇది పేర్ చేయనికి కానీ, రీసెట్ చేయనికి కానీ, స్విచ్ చేయనికి కానీ ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు బడ్స్ అయితే తీద్దాం. ఇది చూడండి లెఫ్ట్ అండ్ రైట్ బడ్స్ అయితే ఇవే. మీకు ఈ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఒక గ్రిల్ అయితే ఉంది. మీకు ఇక్కడ ఒక గ్రిల్ అయితే ఉంది చూడండి. ఇంకా ఇవి వచ్చేసి ఇయర్ టిప్స్. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే ఇయర్ టిప్స్ అయితే మార్చుకోండి. స్మాల్, మీడియం, లార్జ్ అయితే ఇవే. మీకు ఈ ఛార్జర్ కేస్ అండ్ బడ్స్ వెయిట్ అయితే చెప్తుండీ. ఇదైతే ఈజీగా హ్యాండ్లో అయితే చాలా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. చూడండి మీకు కంఫర్టబుల్గా పట్టుకోనికి కానీ ఎక్కడైనా అయితే చాలా ఈజీగా అయితే క్యారీ అయితే చేయొచ్చు. మీకు ఎక్కువ వెయిట్ అనిపించదు కూడా. మీకు ఈ ఇది వచ్చేసి కేస్ వెయిట్ వచ్చేసి 47.3 గ్రామ్సే ఉంటుంది. మీకు అరౌండ్ 50 గ్రామ్సే ఉంటుంది, కాబట్టి మీరు క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. బడ్స్ కూడా మీకు ఒక్కొక్కటి వచ్చేసి 4.9 గ్రామ్స్, అంటే దగ్గర దగ్గర 5 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తాం. మొబైల్కి అయితే కనెక్ట్ చేసి సౌండ్ అండ్ మీకు కొన్ని కొన్ని బేసిక్ టెస్ట్ అయితే నేను చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం ఒకవేళ మీరు వన్ ప్లస్ మొబైల్ అయితే ఆటోమేటిక్గా అయితే ఇదైతే కనెక్ట్ అయితే అవుతుంది. ఒకవేళ వన్ ప్లస్ మొబైల్ కాకుండా మీరు వేరే మొబైల్కి ఏదైనా యూస్ చేయాలనుకుంటే హే మెలోడీ యాప్ అనే ఒక యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు డౌన్లోడ్ చేస్తేనే మీకు ఈ బటన్స్ అండ్ ఫుల్ ఫంక్షనాలిటీ మీరు చేంజ్ అయితే చేసుకోనికైతే ఉంటుంది. చూడండి మీరు వస్తున్న ఇట్లా వన్ ప్లస్ బర్డ్స్ ప్రో 2 అయితే వస్తుంది. మీరు కనెక్ట్ అయితే క్లిక్ చేయండి. ఇది ఆటోమేటిక్గా బడ్స్ అయితే కనెక్ట్ అయితే అయ్యాయి. చూడండి మొత్తం మీకు ఫంక్షనాలిటీ అయితే మీకు ఒకవేళ వన్ ప్లస్ మొబైల్ కాకుండా వేరే మొబైల్కి అయితే మొత్తం ఫంక్షనాలిటీ అయితే ఇదే. మీరు ఇదైతే కనెక్ట్ అయితే చేశాం కదండి, కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు డన్ అని చేసి చూడండి. మీకు ట్యూటోరియల్ అవన్నీ అవసరం లేదు, లేటర్ అని చేసేయండి. ఇప్పుడు నేను మీకు మొత్తం చెప్తా చూడండి. కేస్ వచ్చేసి 70% ఛార్జ్ ఉంది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మొత్తం మీకు ఏ బడ్ ఎంతెంత ఛార్జ్ అయితే ఉందో చూపిస్తుంది. మీకు ఇక్కడికి వస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్. మీకు చూడండి ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇలా అయితే అయింది. చూడండి ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్స్లో అయితే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. మ్యాక్స్ పెట్టుకోవచ్చు, మోడరేట్ అండ్ మీడియం అండ్ స్మార్ట్ అయితే పెట్టచ్చు. స్మార్ట్ అనేది ఏంటంటే మీరు ఎక్కడైనా అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ యూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది మీకు అవుట్ సైడ్ నాయిస్ని బట్టి మ్యాక్స్
మీడియమా మైడా అనేది అయితే అది ఆటోమేటిక్గా చేంజ్ అయితే చేస్తుంది. మీకు ఇంకా పర్సనలైజ్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ వచ్చేసి సౌండ్ మాస్టర్లో వచ్చేసి చాలా టైప్స్ ఉంటాయి, బ్యాలెన్స్ మోడ్, బోల్డ్ మోడ్, బేస్ అండ్ బేస్ వేవ్. మీకు ఏది అయితే అదైతే మీకు ఏ ఆప్షన్గా ఉంటుంది అయితే మీకు అకార్డింగ్ టు మీ ఇయర్స్ మీరు వినేదాన్ని బట్టి అయితే మీరు చేంజ్ చేసుకోండి. జెన్ మోడ్ ఉంటుంది, గేమ్ మోడ్ అయితే కూడా ఉంటుంది. గేమ్ మోడ్ ఆన్ అయితే చేసుకోవచ్చు, ఆఫ్ అయితే చేసుకోవచ్చు. దీంతోనే మీకు ఇంకా మీకు ఇది వచ్చేసి మీకు ఫ్రేమ్ అప్డేట్ అయితే వస్తుంది. మీరు ఒకేలా ఏదన్నా వాళ్ళు చేంజ్ చేయాలనుకున్న సౌండ్స్ ఏదన్నా కంపెనీ అయితే మీకు డైరెక్ట్ ట్రూ ఓటీజీ అయితే అప్డేట్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ నుంచి మీ బడ్స్ని అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇది డ్యువల్ కనెక్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు డ్యువల్ కనెక్షన్ ఎనేబుల్ చేసుకొని, ఇది వివో మొబైల్ కదా, ఇంకో మొబైల్ ఏదన్నా కావాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసి మీరు ఇంకో మొబైల్ అయితే కనెక్ట్ చేసుకొని స్విచ్ అయితే చేసుకోవచ్చు. మీకు ల్యాప్టాప్ కనుక యూజ్ అయితే ల్యాప్టాప్ నుంచి దీనికి అట్లా 2 times అయితే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏ ఫంక్షన్స్ అయినా మొత్తం ఇందులోంచి అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు బటన్స్ ఒక సింగిల్ ట్యాప్ డ్యువల్ ట్యాప్ అనేది కంట్రోల్స్ అయితే ఇప్పుడైతే చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి మీకు చూడండి ఇయర్బడ్ అనేది మీరు ఇక్కడైతే ప్రెస్ చేయాల్సి అయితే ఉంటుంది. చూడండి ఇక్కడైతే ఇలా అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇలా సింగిల్ టైమ్, డబల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్ అయితే ఇలా అయితే చేయాలి. మీకు సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఇట్లా చూడండి. మీకు డ్యువల్ ట్యాప్ అండ్ ట్రిపుల్ ట్యాప్ అండ్ సింగిల్ ట్యాప్ అయితే ఉంది. ప్లే సింగిల్ ట్యాప్ చేస్తే పాస్ అండ్ పే అవుతుంది, డ్యువల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ వెళ్తుంది, ట్రిపుల్ ట్యాప్ చేస్తే గేమింగ్ మోడ్ అనేది అయితే ఎనేబుల్ అవుతుంది. రైట్ సైడ్ కూడా అట్లే మీరు సేమ్ ప్లే అండ్ పాస్ కాకుండా వేరేదైతే చేంజ్ చేసుకోవచ్చు. మీకు సింగిల్ లెఫ్ట్లో అయితే నెక్స్ట్ ట్రాక్ చేసుకుంటే రైట్లో ప్రీవియస్ ట్రాక్ అయితే చేయొచ్చు. ఇక్కడైతే వాయిస్ మోడ్ అనేది అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. మీకు వాయిస్ మోడ్ కాకపోయినా మీకు ఏదైనా చేసుకోవచ్చు అండి, ప్రీవియస్, నెక్స్ట్, వాయిస్ మోడ్, గేమ్ మోడ్, ఏది కావాలంటే మీకు అదైతే ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇదే నార్మల్ ఫోన్స్ అయితే ఇది ఈ హేమెలోడ్ యాప్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. అదే మీరు వన్ ప్లస్ మొబైల్స్కి అయితే ఇంకా స్పెక్టాక్యులర్ ఆడియో కూడా మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. నేను మీకు అది కూడా చూపిస్తాను. మీకు ఇది ఒకవేళ మొబైల్ వన్ ప్లస్ కాకుండా వేరే మొబైల్కి అయితే యూస్ చేయాలంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు యూజ్ అయితే చేయాల్సి అయితే వస్తుంది. ఇప్పుడు మీకు బడ్స్ ప్రో 2 ఒక స్పెసిఫికేషన్స్ అయితే చెప్తా చూడండి. ఇది వచ్చేసి బ్లూటూత్ 5.3 వర్షన్ అయితే వస్తుంది. మీకు కనెక్షన్ అనేది ఎక్కితే ఎక్కడ డ్రాప్ అయితే కాదు. మీరు ఒకసారి మొబైల్ కనెక్ట్ చేసి క్విక్ పేరింగ్ అయితే అవుతుంది. మీరు ఒకవేళ వేరే డివైస్కి స్విచ్ చేయాలన్నా చాలా ఈజీగా తొందరగా అయితే స్విచ్ అవుతుంది. మీకు బ్లూటూత్ 5.0తో మీకు కనెక్షన్ అనేది అయితే ఎక్కడ డ్రాప్ అయితే రాదు. ఇప్పుడు సౌండ్కి వచ్చేసరికి ఇది వచ్చేసి మీకు డైన్ ఆడియోతో వీళ్ళు ఈసారి కొలాబరేషన్ అయ్యి మీకు ఒక్కొక్క బడ్లు వచ్చేసి 2 drivers అయితే ఉంటాయి. వన్ డ్రైవర్ వచ్చేసి 11mm ప్లస్ 6mm డ్రైవర్తో అయితే వీళ్ళు సింక్ అయితే చేస్తారు. మీకు ఒకదాని బేస్ కోసం ఇంకొకటి మీకు ఆడియో చాలా విన్నీకి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ మీకు చాలా నీట్గా సౌండ్ రానికి అయితే వీళ్ళు డైనాడియోతో క్రియేట్ డబల్ డ్రైవర్తో అయితే క్రియేట్ అయితే చేశారు. మీకు ఈసారి అయితే మీకు ఒక సౌండ్ చిన్న ప్లే అయితే చేస్తా చూడండి. చిన్న నార్మల్ యూట్యూబ్లో ఒక సాంగ్ అయితే ప్లే చేస్తా చూడండి. మీకు ఒక బేస్ ఐడియా అయితే వస్తుంది, సౌండ్ ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే మీకు చూడండి. ఇప్పుడు సౌండ్ అయితే వినిపిస్తాను నేను. మీరు సౌండ్ అయితే విన్నారు కదా, సౌండ్ వచ్చేసి మీకు చాలా నీట్గా మీకు డ్రమ్స్ కానీ చిన్న చిన్న సౌండ్స్ కూడా చాలా నీట్గా అయితే ఈ బడ్స్లో అయితే వస్తాయి. మీకు మూవీస్ చూడడానికి అయితే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పచ్చు. మీకు మూవీస్ ఏదైనా చూసినా మీకు డాలిబీ డిజిటల్ సౌండ్ అయితే వన్ ప్లస్ మొబైల్స్ ఏదైనా ఉంటే డాలిబీ ఆటమ్ సౌండ్స్ అండ్ స్పెక్టాక్యులర్ ఆడియో వచ్చేసి మీకు చాలా నీట్గా వినిపిస్తుంది. సౌండ్ అనేది క్లారిటీ ఎవ్రీథింగ్ అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి దీని బ్యాటరీ గురించి అయితే నేను చెప్తా చూడండి. ఇది బ్యాటరీ వచ్చేసి మీకు ఒక కేస్ వచ్చేసి 520mAh వచ్చేస్తుంది. మీకు ఒక్కొక్క ఇయర్బడ్ వచ్చేసి 60mAh అయితే వస్తుంది. మీకు టోటల్గా మీరు 1 time అయితే ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది 39 hours ANC ఆఫ్లో ఉంటే మీకు 39 hours అయితే వస్తుంది. మీకు 39 లేకపోయినా మీకు అట్లీస్ట్ 25 hours to 30 hours ఈజీగా అయితే ఒకసారి మీరు ఫుల్ ఛార్జ్ బడ్స్ అండ్ కేస్ చేస్తే 25 hours to 30 hours అయితే ఈజీగా అయితే యూస్ చేయొచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఒకసారి బడ్స్ అయితే విత్ ANC ఆఫ్ చేసి ఒకసారి ఫుల్ ఛార్జ్ అయితే చేస్తే మీకు దాదాపు 5 hours పైన అయితే వస్తుంది. అంటే మీరు దాదాపు చాలా నీట్గా సౌండ్స్ విన్నా కాల్స్ మాట్లాడినా ఏదైనా సరే మీకు 5 hours అయితే ఛార్జ్ అయితే నీట్గా వస్తుంది. అదే మీరు ANC ఆన్ చేస్తే మీరు ANC ఆన్ చేసి కాల్స్ అయితే మాట్లాడితే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది
అవుతుంది కాబట్టి మీకు కొంచెం ఛార్జ్ అనేది అయిపోతుంది. సో మీకు ఏఎన్సి ఆన్ చేస్తే అట్లీస్ట్ మీకు 4 అవర్స్ పైన అయితే ఒక వన్ సింగిల్ టైం అయితే ఛార్జ్ అయితే చేస్తే వస్తుంది. మీకు ఇది బోత్ వైర్ అండ్ వైర్లెస్ సపోర్ట్ అయితే చేస్తుంది. మీరు వైర్తో అయినా ఛార్జ్ చేయొచ్చు, దీని ప్యాడ్ వచ్చేసి మ్యాక్సేఫ్ మీద పెట్టినా మీకు వైర్లెస్ ఛార్జ్ అయితే అవుతుంది. బోత్ వైర్ అండ్ వైర్లెస్ ఛార్జెస్ అయితే సపోర్ట్ అవుతుంది. మీకు ఇది వచ్చేసి 10 మినిట్స్ ఛార్జ్ పెడితే 10 అవర్స్ ప్లేబ్యాక్ అయితే వస్తుంది. అంటే క్విక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఫస్ట్ 10 మినిట్స్. మొత్తం ఇది మీకు 0 to 100% ఇది ఛార్జ్ కావాలంటే మీకు దాదాపు 1 అవర్ పైన అయితే పడుతుంది. కొంచెం 1 అవర్ అయితే ఈజీగా అయితే పడుతుంది. బట్ మీకు ఏదన్నా తొందరగా యూస్ చేయాలంటే 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 10 అవర్స్ ప్లేబ్యాక్ అయితే వస్తుంది. మీకు 1 డే ఈజీగా ఛార్జ్ అయితే ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఇప్పుడు ఏఎన్సి గురించి అయితే చెప్తుంది, ఇది వచ్చేసి మొత్తం మీకు ట్రిపుల్ మైక్ సెటప్తో అయితే వస్తుంది. మీకు ఒక ఇయర్బడ్లో వచ్చేసి 3 మైక్స్ అయితే ఉంటాయి. మీకు ఈచ్ బడ్ 3 మొత్తం 2 బడ్స్ కలిపితే 6 మైక్స్తో వచ్చేస్తుంది. ఇది మీకు 48 dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ అయితేనే వస్తుంది. మీకు రూమ్స్ కానీ మీకు లెస్ క్రౌడ్ కానీ ఒక రేంజ్ ఓకే మీడియం క్రౌడ్లో ఉన్నప్పుడు కూడా మీకు ఇది చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది. మీరు హెవీ సౌండ్స్ ఉంటే కొంచెం అయితే కష్టమే, ఎందుకంటే ఇది 48 dB వరకు వస్తుంది. కాబట్టి కాల్స్కి అయితే 48 dB మీకు మీడియం అండ్ లో ఏరియాస్ అండ్ మెట్రో స్టేషన్స్ వరకు అయితే మీకు చాలా రెడ్యూస్ అయితే 48 dB వరకు అయితే చాలా రెడ్యూస్ అయితే చేస్తుంది. మీకు చాలా వాయిస్ కూడా చాలా క్లీన్గా అయితే వినపడుతుంది. మీకు హెవీగా యాక్టివ్ నాయిస్ టూ మచ్గా పనిచేయదు. మీకు 48 dB వరకు చాలా నీట్గా అయితే పనిచేస్తుంది. మీరు ఒకసారి హెడ్ ఫోన్స్ మీరు ఏఎన్సీ ఆన్ చేసి మీ చెవిలో పెట్టుకుంటేనే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. చాలా ఫీల్ అనేది మీకు నాయిస్ అనేది అయితే చాలా చాలా రిడ్యూస్ అయితే వినపడుతుంది. మీకు 48 dB వరకు అయితే బాగా పనిచేస్తుంది. మీకు హెవీ సౌండ్స్కి అయితే కొంచెం ట్రబుల్ అనే చెప్పాలి. మీడియం అండ్ ఒక అబో మీడియంకి అయితే వర్కౌట్ అవుతుంది. హెవీ అయితే కొంచెం నాయిస్ అయితే మీకు ఆపోజిట్ వ్యక్తికి అయితే వినపడుతాయి. ఇప్పుడు మీకు వచ్చేసి ఇది వచ్చేసి వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ గురించి చెప్తుంది. ఇది బడ్స్ వచ్చేసి IP55 రేటింగ్తో వస్తాయి. అదే ఛార్జ్ కేస్ వచ్చేసి IPX4తో రెసిస్టెంట్ వస్తుంది. ఎందుకంటే మీకు స్వెట్ ఏదైనా ఉన్నా కూడా మీకు ఇవి అయితే డ్యామేజ్ కాకుండా దానికి 55 IPX4 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తాయి. ఇవి వచ్చేసి మీకు గేమింగ్ ఆడేపుడైతే చాలా నీట్గా అయితే ఉంటుంది. మీకు 44 ms లో లేటెన్సీతో అయితే వస్తుంది. మీరు పబ్జి గేమ్ ఆడినప్పుడు, బీజిఎం కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఆడినప్పుడు కూడా మీకు బ్యాటరీ బీజిఎం ఆడేపుడైతే ఎదుటోడు ఫుట్ స్టెప్స్ అని ఈచ్ అండ్ ఎవ్రీ నాయిస్ అయితే చాలా క్లియర్గా వినపడుతుంది. అంటే మీకు ఫుట్ స్టెప్స్ కానీ అవన్నీ అయితే చాలా నీట్గా క్లియర్గా అయితే వినపడతాయి. మీకు సౌండ్ కూడా చాలా క్లారిటీగా అయితే ఉంటుంది. మీకు ఇవి ఫ్రెండ్స్ మీకు నార్మల్గా ప్రైస్ అయితే మీరైతే కొనకండి, ఎందుకంటే 12,000 అయితే ఇవి టూ మచ్ కాస్ట్ అని చెప్పాలి. మీకు 11,500 అన్న టూ మచ్ కాస్ట్. మీరు డిస్కౌంట్స్లో తీసుకోండి, 8,000-8,500 వచ్చే మీకు మంచి డీల్ అయితే అవుతుంది. ఇది మీకు బెస్ట్ అయితే ఎంత చెప్తుంది, మీరు మూవీస్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది, గేమ్స్ అనేది చాలా బాగుంటుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మీడియం అబో మీడియంకి అయితే బాగా వర్క్ చేస్తుంది, హై అయితే మీకు అంతగా వర్క్ చేయదు. మీకు మీ చిన్న చిన్న ఇయర్స్ ఉండే వాళ్ళకైతే కొంచెం మీరు పెట్టుకుంటే కొంచెం పెయిన్ అయితే ఫీల్ అవుతారు. ఓకే చాలాసేపు యూస్ చేస్తే ఒక 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్ యూస్ చేస్తే కొంచెం పెయిన్ అయితే ఫీల్ అవుతారు. మీకు లార్జ్ అండ్ మీడియం ఇయర్స్ ఉండే వాళ్ళకైతే అంత పెయిన్ అయితే అనిపించదు. మీకు చిన్న చెవులు ఉండే వాళ్ళు కొంచెం చూస్ అయితే తీసుకోండి. ఇదైతే మీకు కొంచెం పెయిన్ అయితే అనిపిస్తుంది, ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయితే వాడితే మాత్రం పెయిన్ అయితే వచ్చేస్తుంది. మీకు మీడియం అండ్ అబో అంటే కొంచెం ఇయర్స్ పెద్దగా ఉండే వాళ్ళకైతే పెయిన్ అయితే అనిపించదు. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇదైతే 11,000 అయితే నేనైతే రికమెండ్ చేయను, బికాస్ ఆఫ్ 8,500 అయితే దీనికి బెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. మీకు ఒకేలా కాల్స్కు యావరేజ్ చెప్పచ్చు. మీకు ఒకేలా మీరు ఓన్లీ మాకు కాల్స్కే కావాలి, మేము సినిమా చూడడం ఇవన్నీ ఏందొద్దు, మాకు ఏఎన్సి కావాలి అంటే ఎక్కువ కావాలంటే మీరు ఒప్పో బడ్స్ అయితే ఒకటి ఎన్కో సిరీస్ అయితే ఉంటుంది, ఒప్పో ఎన్కో సిరీస్ అయితే యూస్ చేయండి. మీకు అదొద్దు, నేను మూవీస్ చూడాలి, అన్నిటికీ బాగుండాలి, బాగా నాకు సౌండ్ ఫీల్ కావాలి, నేను డాల్బీ స్పెక్టాకిల్ ఆడియో ఎవ్రీథింగ్ నేను ఈ మూవీలో చూసినట్టు ఫీల్ రావాలంటే ఈ బడ్స్ అయితే తీసుకోండి. మీకు వన్ మోర్ డ్రాబ్యాక్ వచ్చేసి దీంతో మీకు వాల్యూమ్ అడ్జస్ట్ అయితే చేసుకోలేరు. మీకు ఒప్పోలో అయితే వాల్యూ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. దీంతో వచ్చేసి మీరు మొబైల్లోనే సౌండ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు టచ్ కంట్రోల్ ఇట్ సైడ్ ఇచ్చేసారు. మీకు ఒప్పో అయితే ఇట్లా స్లైడ్ అప్ డౌన్ ఇస్తే మీకు సౌండ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే అవుతుంది. సో మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది అయితే 8,000 అలా అవ్వాలి. ఎవరైనా కొనాలనుకుంటే ఇదైతే ట్రై చేయండి, కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ అయితే చేయండి.